శ్రీనివాసరావు గారు అంతా బాగానే ఉంది, అయితే అభివృద్ధికి రాజధానికి సంబంధం లేదు. ఒక విషయం మనం మాట్లాడుకున్నాం, రాజధాని ఒక చోట పెట్టి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయండి ఎవరు కాదంటలేదు. అదొక పాయింట్, అదొకటి మనకి క్లియర్ అయింది. ఇంకొకటి, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి రాజధానికి సామాజిక వర్గానికి ముడిపెట్టడం, రాజధానికి కులాలకి ముడిపెట్టడం, రాజధానికి వర్గాలకి ముడిపెట్టడం, ఇది సరైనది కాదు అని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొకటి, ముందస్తు ఎన్నికల విషయంలో కూడా అమరావతి ఉద్యమంలో భాగంగా భూములిచ్చిన రైతుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి. అవునండి, మేము అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. స్టాటిస్టిక్స్ తర్వాత ఈ భూములిచ్చిన రైతుల్ని సామాజిక వర్గాల వారీగా చూస్తే ఏ కుటుంబం అమరావతికి ఎక్కువ భూములు ఇచ్చిందని మీరు పరిశీలన చేస్తే ఒక కాపు కుటుంబం 125 ఎకరాలు ఇచ్చింది. అంటే అమరావతికి భూములు ఇచ్చిన కుటుంబాలలో అత్యధిక భూమి ఇచ్చిన కుటుంబం ఒక కాపు కుటుంబం. నిన్న కూడా ఆమరణ నిరాహార దీక్షకు చేపట్టారండి కొంతమంది హరిజన రైతులు, దళిత రైతులు. అసైన్డ్ భూములు మాకు, వాళ్ళకి ఏమి ప్లాట్లు. ఈరోజు అమరావతి అమరావతి పరిరక్షణ సమితి పేరుతో, అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి పేరుతో భూములు ఇచ్చిన రైతులు పోరాడుతున్నారండి. ఈ అమరావతి పరిరక్షణ సమితితో పాటు దళిత జేఏసీ, బహుజన జేఏసీ, దళిత బహుజన జేఏసీ, మహిళా జేఏసీ అన్నీ ఉన్నాయి. ఇలా అలాగనే యువజన జేఏసీ, ఇలా అన్ని వర్గాలు, ముఖ్యంగా దళిత బహుజనులు, అలాగనే మైనారిటీలు, మైనార్టీ జేఏసీ, మైనార్టీ, వీళ్ళందరూ కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం వల్ల ఇది కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అంశం కాదు, ఇందులో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధి ముడిపడి ఉంది అన్న విషయాన్ని ఈ 1000 రోజుల పోరాట కాలంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి, ప్రపంచానికి స్పష్టంగా అర్థం చేయించగలిగామని మాకు అర్థమైందండి.